ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. తిరుపతి జిల్లా నగర నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జనసేన బీజేపీ నేతలతో కలిసి ఆయన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలకు ముందుకు తీసుకెళ్తున్నామని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ చేసిన సేవలు అజరామరమని భానుప్రకాష్ చెప్పారు. రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ స్ఫూర్తితో సేవలు అందిస్తామని తెలిపారు. ఇవాళ 137వ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా యావత్ రాష్ట్ర ప్రజలకి, అలాగే నగరి ప్రతి ఒక్క నగరి ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఇవాళ దేశం అంతా కూడా ఆయన ఇచ్చిన రాజ్యాంగం మీద నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన ప్రజా అంటే డెమోక్రసీ అంటే ఎట్లా ఉండాలి అని చెప్పి నిర్వచనం ఆయన ఇవాళ చూపించాడు. పొడుగు బలహీన వర్గాలను ఏ విధంగా పైకి తీసుకురావాలి, ఏ విధంగా అటడు వర్గాలకి చేయూత ఇవ్వాలని చెప్పేది అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగంలో నిశ్చితంగా రాయడం బట్టి వాళ్ళంతా కూడా సమాజం అంతా కూడా ఒక పైకి రావడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆయన స్ఫూర్తితో ఆయన వేసిన అడుగుజాడల్లో నడుస్తూ భావితరాలకు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆయన అడుగుజాడలో నడుస్తూ ఉంది, ఆయన స్ఫూర్తిని తీసుకుంటా ఉంది, ఆయన చెప్పిన మార్గం నడుచుకుంటూ ప్రజల పక్షాన పోరాడుతూ వాళ్ళ పక్షాన ఎప్పుడు కూడా నిలుస్తుందని చెప్పి చెప్తా ఉన్నాం.